ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము కలిగి ఉండినను జాలు అనేక మార్గముల సన్ను దికెక్కినదెట్లు కోజనము రాలకు నీడ విద్యలు తిరంగుగా దేవర రూపు చేసినను రాలి నమస్కరించి ప్రసవంగులు వెట్టరి మీద భాస్కరా. లోకల్లో చదువుకుంటే చాలా మంచిది, చదువుకుంటే చాలా మంచిదని అందరూ చెప్పే మాట చదువుల విలువను గురించి గొప్పగా చెప్తారు. కానీ అదృష్టం లేని చదువు చదివే కాదంటాడు భాస్కర శతకారుడు. అదృష్టవంతుడికి చదువు అబ్బినట్లయితే వాడు గొప్పవాడిగా రాణిస్తాడు. సమస్త విద్యలను చదువుకున్నా ఉండవలసినటువంటి అదృష్టం కొంచెం కూడా లేకపోతే ఎవరూ ఏమీ లెక్క చేయరయ్యా. అదృష్టంగానే కలిసి వచ్చినట్లయితే వాళ్ళు అతన్ని అందలా లెక్కిస్తారు, ఊరేగిస్తారు. ఎలాగంటే రాయి తీసి వచ్చే రాయిని ఎవరైనా పూజ చేస్తారా? దాన్ని అందమైనటువంటి ఒక శిల్పంలాగా ఒక దేవర రూపం ఇస్తే, దేవుడి రూపం, అమ్మవారినో అయ్యవారినో రాముడనో కృష్ణుడనో ఒక రూపం ఇస్తే పుష్పాలు తీసుకుని వచ్చి పూజలు చేస్తారు కదా. కనుక ఆ రూపాన్ని బట్టి లోకంలో విలువ, అదృష్టాన్ని బట్టి వీడి చదువులకు విలువ. అదృష్టహీనుడైనటువంటి వాడు ఎంత చదువుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ చదువులను నిరసించడం ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం కాదు. దానితో పాటు ఆవాకంత అదృష్టం కూడా ఉండాలి అనేది చెప్పడం ఉద్దేశ్యం. ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము కలిగి ఉండినను చాలుననేక మార్గముల సన్నుదికెక్కినదెట్లు కోయనను రాలకు నీడ విద్యలు తిరంబుగ దేవర రూపు చేసినన్ వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరె మీద భాస్కరా.